గారికి ఇన్ని సంవత్సరాలు గుర్తు పెట్టుకోవడం అనేది ఉమ్మడి రాష్ట్రంలో దేశంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ ఎవరిని కూడా మనం చాలా మందికి ముఖ్యమంత్రులు తెలియదు కూడా. నా తెలిస్తే వాళ్ళ సొంత జిల్లాలో తెలుస్తుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ఉమ్మడి రాష్ట్రమే కాదు పక్క జిల్లా పక్క రాష్ట్రాలు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నాడు. ఎంతో తక్కువ టైం ఆయన పరిపాలించింది కూడా 5 సంవత్సరాల 5 నెలలు. ఎంతో పేరు సంపాదించుకున్నాడు. అది ఎలా సాధ్యపడింది? ఆయనకి ఆయన నిబద్ధత ఆయన నిజాయితీ కారణంగానే ఆయనకి ఎంతో మంచి పేరు రావడం జరిగింది. ప్రజల కష్ట సుఖాలు చూశాడు కాబట్టి, ప్రజల్లో తిరిగాడు కాబట్టి ప్రజలకి చేయాలనే ఒక తపన ఉన్న నాయకుడు. ఆయన మొదటి ప్రమాణ స్వీకారం రోజే ఉచిత విద్యుత్ సంతకం పెట్టి మైనార్టీలకి 4% రిజర్వేషన్ కల్పించడం కానీ దేశంలో ఎక్కడా లేదు. ఆరోగ్యశ్రీ పథకం, ఆరోగ్యశ్రీ కానీ పిల్లలందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ఫీజు రీఎంబర్స్ కానీ ప్రతి సంక్షేమ కార్యక్రమం దేశంలో ఏ నాయకుడు చేయలేనిది. దమ్ముడ నాయకుడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అది ఇంప్లిమెంట్ చేసి హైకమాండ్ కూడా ఒప్పించి ఈ పథకాలన్నీ అమలు చేసిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి నేను సగౌరవంగా తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు ముందు, రాజశేఖర రెడ్డి గారు తర్వాత అనే చక్రం మొదలైందని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అకాల మరణం చెందటం, అనేక పరిణామాలు రావటం, రాష్ట్రం విడిపోవటం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి నవరత్నాలు ప్రకటించి మరి 151 సీట్లతోటి అఖండ మెజార్టీతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం, మరి తర్వాత ఈ పథకాలన్నీ కూడా అమలు చేయటం, పేద ప్రజలకి మేలు చేయాలనే ఒక తపన ఉండాలి. అది ఉండవాడే చేయగలుగుతాడు. అది రాజశేఖర రెడ్డి గారు చూశారు పేద ప్రజలకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూశారు కాబట్టి ఏదో రకంగా పేద ప్రజలకి మేలు చేయాలనే ఒక తపన గల నాయకుడు కాబట్టి ఈ రోజున కరోనా పరిస్థితుల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగింది. ఏదైనా మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందింది అంటే మన ప్రాంతానికి పులిచింతల డ్యాం రావాలన్నా కూడా రాజశేఖర రెడ్డి గారే చేయటం జరిగింది. మరి దానికి అక్కడ బిచ్చి రావడం వల్ల ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మళ్ళా జరిగింది. గతంలో కూడా అమరావతి రోడ్ లో నరసింపాడు కానీ మరి అట్లాగే ఎన్ఐ దగ్గర కానీ బిచ్చీలు రావాలన్నా కూడా ఆ రోజున ఎంతో మంది ఆ వాగులో కొట్టుకుని పోతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆ శంకుస్థాపన చేసి దానికి ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆయన తనయుడు మరి కృష్ణానంద మీద బ్రిడ్జి కానీ, ముత్తూరు దగ్గర బ్రిడ్జి కానీ, అట్లాగే అమరావతి నుంచి వెళ్లకుండా డబుల్ రోడ్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన తండ్రి హయాంలో జరిగింది. మళ్ళా ఆయన తనయుడు హయాంలోనే జరగడం, మరి గతంలో మరి ఎన్నో సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్కటంటే ఒకటి చెప్పుకోవడానికి ఈ నియోజకవర్గంలో ఒక్క పని కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. ఎన్నో సంవత్సరాల క్రితం మరి ఆయన చనిపోయిన రోజున ప్రతి ఇంట్లో కూడా అన్నం వండుకోకుండా వేసిన దాఖలాలు ఉన్నాయి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.